చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలంగాణ తిరుమలగా ఖ్యాతిగాంచిన హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు, మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని దేవాలయం అర్చకులు పదే పదే చెబుతుంటారు. వాక్ అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరఫున ప్రచురిస్తున్నారు. ఈ ఆలయంలో హుండీ లేదు. గుడి నిర్వహణ గుడి బయట గల కొందరు దుకాణదారులు మరియు ఊరి ప్రముఖుల ద్వారా జరపబడుతుంది. ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుణ్ణి దర్శించుకోవాలి. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు. ఒకమారు అనారోగ్యం కారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, "చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను" అని చెప్పాడు. కలలో కనిపించిన స్థానానికి వెళ్లి ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవెంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయం భూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని 2 తెలుగు రాష్ట్రాల ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. హైదరాబాద్లోని మెహదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు ఉన్నాయి. అవే కాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి. మెహదీపట్నం నుంచి 288D బస్సు ఎక్కవలెను. మెహదీపట్నం నుంచి చిలుకూరికి 1 గంట సమయం పడుతుంది. Thank you for watching. Please like, share and subscribe to Travel Telangana for more tourism videos and click on the bell icon for notifications.